హలో, ఇది నీకు కాదు పరిమళకి. హలో, ఏంటి నువ్వేదో అతన్ని లవ్ చేస్తే కాదన్నట్టు మొహం అలా పెట్టావు? మొన్న నువ్వు సినిమాకి రాలేదని ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? ఆహా, అంత ఫీల్ అయ్యాడా? మాట వరుసకి నేను సినిమాకి వస్తానంటేనే టికెట్లు సర్రను చింపేశాడు తెలుసా? గిఫ్ట్ కూడా ఇచ్చింటాడే. అవును, నీకెలా తెలుసు? ఊహించా. అయినా ఇప్పుడు నువ్వు నాకెన్ని చెప్పినా వేస్టే. ఆల్రెడీ నాకు మా బావున్నాడు, ఇప్పుడు ఎవడో గొట్టంగాడు. గొట్టంగాడు కాదు, సీత. సీతో గీతో ఎవడైతే నాకెందుకే? వాడు వీడు అనకే, మహాపాపం. ఓహో, వాడినెవడినో అంటుంటే నువ్వేంటే? అది కాదే, అతని ప్రేమలో సిన్సియారిటీ కనిపిస్తోంది. అయితే నువ్వే ప్రేమించుకో, అయితే నువ్వే ప్రేమించుకో, అయితే నువ్వే ప్రేమించుకో. బాగున్నారా? ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నా గురించా? అదేనండి, మా ఇద్దరిని ఎలా కలపాలా అని. పరిమళ కాదన్న విషయం చెప్తే హర్ట్ అవుతాడేమో. గిఫ్ట్ నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. అంజలిని చూస్తుంటే నాకు ఇంకా చిన్నపిల్లని చూస్తున్నట్టే ఉందండి. నువ్వు పెంచావు కాబట్టి నీ కళ్ళకి అలా కనిపిస్తుంది. నాకు మాత్రం తను పెద్దదయ్యి మన బాధ్యతల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రేపు దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే చిక్కి కూడా దాంతో పాటు వెళ్ళిపోతానంటుందేమో. అయితే ఇల్లెరికం వాళ్ళు తెచ్చుకుందాం. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారంటారా? చంపిన కపాలి కీప్ కొడుకుని. నీ చేతిలో వెనక ఉంటారైన పండా కీప్ కొడుకుని నేనేరా? ఇక్కడ అందరూ కీప్ కొడుకులేదా? వైఫ్ కి పుట్టిన వాళ్ళు ఒకళ్ళేడా? ఎవడికి పుడితే ఏంట్రా, అన్ని నార్మల్ డెలివరీసేగా. సంబంధం లేకుండా మాట్లాడారా? ఇప్పుడు నేను ఏమన్నాడ్రా స్వామి? అంటే నువ్వు లక్ష్మీనరసింహ స్వామివా? సినిమాలో వచ్చిన పోలీస్ పేర్లు చెప్తున్నారంటే కొంప తీసి మీరు సినిమా పిచ్చోళ్ళా? వీడు మనల్ని సినిమా పిచ్చోళ్ళంటున్నాడా? అవును సార్, వీళ్ళంతా పోలీసు ఉద్యోగం దొరక పిచ్చోళ్ళయ్యారు. అప్పుడప్పుడు తప్పించుకుని పోలీస్ డ్రెస్ వేసుకుని వాళ్ళు ఎత్తుకొచ్చి ఇలా కొడతారు. ఇంతవరకు ఆరుగురు చంపారు. ఎంతమంది? ఆరుగురు. ఇప్పటికీ ఆరుగురు చంపారా? అంటేనే చచ్చి బతికి అన్నమాట. అమ్మో, ఈ సినిమా వేషాలు మన వద్దు, శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ చూసుకుందాం. అమ్మా చెప్పండి, పరిమళ గురించి ఏం చెప్పినా వింటాను. అసలు ఆ కార్డులో లాస్ట్ లో ఏదింటే అది పట్టరా. సారీ సార్, అది కుదరదు. లేట్ అయినా పర్లేదు, పట్టరావయ్యా.
ఇంపాసిబుల్ సార్. అది మా ఓనర్ గారి భార్య పేరు. ఆవిడ పేరే ఈ హోటల్ పెట్టారు. టూ వెనిలా ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ మేడం. మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. కలువల్లా ఉంటాయని కాదు, ప్రతిరోజు పరిమళం చూస్తాయని. మీ పెదాలంటే మరీ మరీ ఇష్టం, తొండపండులా ఉంటాయని కాదు, ప్రతిరోజు పరిమళతో మాట్లాడతాయని. ఏంటండి పదే పదే పరిమళ పరిమళ అంటారు? నా మాట విని పరిమళని మర్చిపోండి. సారీ, చచ్చిపో అంటే చచ్చిపోతాను, కానీ మర్చిపో అంటే ఎలా? అది కాదండి, తనకు ఆల్రెడీ వాళ్ళ బావతో. చూడండి, మీరు ఎలాగైనా మమ్మల్ని కలుపుతారనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత అన్యాయంగా మర్చిపోమంటే ఈ సీతారాముడి జీవితానికి సుఖం లేదు, సంతోషం లేదు. నా మీద ఇంత రవ్వంత జాలి ప్రేమ చూపించే మనుషులు ఎక్కడ పోయిపోయారే? ప్లీజ్ అలా ఫీల్ అవ్వకండి. అయినా మీకేంటి, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారు? మీరు ప్రేమిస్తారా? చూసారా చూసారా, ఆ మాట ఎంత ఉలిక్కిపడ్డారు. అలాంటిది నా పరిమళం మర్చిపోమంటే ఎలా మర్చిపోగలండి? చెప్పండి ఎలా మర్చిపోగలను? ఏమండి ప్లీజ్, మీరు మాత్రం మనసు మార్చుకుని నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాలో కొత్త ఆశలు రేపకండి. ఇప్పటి వరకు చరిత్రలో ప్రేమికులు విడదీసిన పాపం తల్లిదండ్రులకే ఉంది, అది స్నేహితుల దాకా మాత్రం తీసుకురాకండి. దయచేసి ఒకే ఒకసారి తను నాకు ఫోన్ చేయమని చెప్పండి ప్లీజ్. ఉంటానండి. రాత్రి ఫిగర్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళావురా? ఫుల్ ఎంజాయ్. నాచురల్ డిస్కో. ఆ డిస్కే 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 డిస్కే. తర్వాత ఏమైందిరా? ఏమైంది? కరెంట్ పోయింది. అవును నీ డేట్ ఖాళీ అన్న బేబే. నాకు వదిలేస్తా. గెట్ లాస్ట్. ఇంగ్లీష్ అంటే అర్థం కావట్లేదు అబ్బోరి. ఈవిటీజింగ్ చేయడం తప్పు. నీకెందుకు బే? నీ లవరా? చెప్తున్నా కదా వదిలే. నీకెందుకు బే? ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు వెళ్ళండి. ఈ బే కొడుకునే కొడతారా? ఏం జరిగింది? రాములు వాళ్ళ మనుషులు వచ్చి చెత్త కొట్టేళ్ళారు. ఎందుకు? వాళ్ళకి ఎదురొస్తే అంతే. ఇంతకెవరు అతను?